రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌక్ దగ్గర కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్లబాలరెడ్డి ఆధ్వర్యంలో ముస్తాబాద్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాలని ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లబాలరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు సరిపోవని చెప్పిన కేసీఆర్ 2014 ఎన్నికల్లో రెండు గదుల ఇల్లు నిర్మించి పేద ప్రజలకు పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో 8 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా పేద ప్రజలకు ఇవ్వలేదని ఆరోపించారు. మరి ఈ నాలుగేళ్లలో కూడా ఒక్క ఇల్లు వేయకుంటే ఈ పేద ప్రజలు మొన్న అకాల వర్షాల వల్ల ఎంతో మంది ఇబ్బందికి గురయ్యారు. మేము ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అదే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకొని మరి ఆ కేటీఆర్ గారు కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి కలగాలి, బుద్ధి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాల నిలబడి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ మరి మంత్రి గారికి మంత్రి కేటీఆర్ కే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ నాయకులకే కావచ్చు, మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు వారికి వారి మీద దున్నపోతు మీద వానబడే విధంగా కనిపిస్తా ఉంది. వెంటనే వాళ్ళు ఇట్లా ఈ ఇల్లు ఈ నెలలో పంచినట్లయితే ఇక్కడ ప్రజాప్రతిలను ఇళ్ల ముంగళ చుట్టుబెట్టి ప్రజల చుట్టుబెట్టి ఆ నాయకులను గ్రామాల్లో తిరగకుండా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఇదే చివరి హెచ్చరిక. ఇంతవరకు ఎన్నోసార్లు మిమ్మల్ని హెచ్చరించుకుంటూ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ఇల్లు పంచాలని చెప్పినాం, మరి ఇదే చివరిసారి చెప్తున్నాం. మీ ఇళ్లను చుట్టుముట్టి మిమ్మల్ని గ్రామంలో తిరగకుండా ప్రజలతో మీకు బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో దాదాపు 8 సంవత్సరాల క్రితం దసరా రోజున డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూమి పూజ చేసిన కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు పూర్తయి దాదాపు 4-5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఒక్కసారి కూడా డబుల్ బెడ్రూమ్లను అరుగులకు ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? మీకు సిగ్గుశ